కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు, నిజమేనా? అందుకే మా ఆస్తులు కరిగిపోకుండా, మా పరువు అరిగిపోకుండా చూసే ఇల్లాల కోసం చూస్తున్నాను. అయితే ఇంకేం? జమీందార్ రాజారామోహన్ గారి ఏకైక కుమారుడు జమీందార్ రాణా ప్రతాప్కు తగిన వధువు కావాలని చాటింపేద్దాం. వేదంగానే పెళ్ళైతే మనల్ని మర్చిపోతాడేమో, ఇక ముందు చూడడానికి తప్ప తాగడానికి ఉండదేమో. డోంట్ వరీ ఫ్రెండ్స్, మీ ఎంటర్టైన్మెంట్కి డోకా లేకుండా నా ఆస్తిలో 20% మీ పేరు మీద రాసేస్తా, ఓకేనా? అబ్బాబ్బాబ్బాబ్బా, ఆస్తులు ఓల్డ్ ఏజ్ హోమ్స్కి రాసిన వాళ్ళని చూశాను, అనాథ శరణాలయాలకు రాసే వాళ్ళని చూశాను, కానీ ఫ్రెండ్షిప్కి రాసిన వాళ్ళలో నిన్నే చూస్తున్నాను. ఫ్రెండ్షిప్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటే రాణా ప్రతాప్ అని చెప్పొచ్చు. హ్యాట్స్ ఆఫ్ రా. అవన్నీ ఎందుకురా? రే చూసి ముక్కేరా. నమస్కారం బాబు. నమస్కారం రామ గారు. ఈరోజు రాత్రి 9 గంటలకు పెళ్ళి, కట్నం డబ్బులు. ఒక 5 మినిట్స్ ఆగరా. పెళ్ళికి ఎలాగో వెళ్తాం కదా, అప్పుడు ఇద్దాం లేరా? ఓకే, అందరం కలిసి వెళ్దాం రా. ఎస్, వెళ్దాం వెళ్దాం. నేను చాలా గొప్పింటి పెళ్ళిళ్ళు చూశాను, కానీ ఇలాంటి పేద పెళ్ళిళ్ళు నేను ఎప్పుడూ చూడలేదు. ఏంటా మాటలు? సారీ సారీ, నా ఉద్దేశం అది కాదు. ఏదో పెళ్ళికి వెళ్దామని సరదాగా. ఓకే రామయ్య గారు, మేము అందరం కలిసి వస్తాం. చాలా సంతోషం. అయితే డబ్బు నేను వచ్చేటప్పుడు తీసుకొస్తాను, సరేనా? సరే బాబు. సీత పెళ్లి చీరలో సీతమ్మ తల్లిలా ఉంది, కానీ పెళ్లి కొడుకే శ్రీరామచంద్రుడు కాదనిపిస్తుంది. ఆ కట్నం డబ్బులు ఇవ్వలేదని పెళ్లి కొడుకు తండ్రి చిర్రుబుర్రులు ఆడిపోతున్నారు. ఆ జమీందారు కొడుకు ఎక్కడున్నాడో, ఎప్పుడొస్తాడో. నీ దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, ఇంతకీ నా పెళ్ళెప్పుడు? పెళ్ళి?